Back news. TTD Loni Kalyanakatta Mestri Thangavelu Nivasanlo ACB Dadulu Chesindi Sumaru 1.5 kilo Bangaram 5 kilola Bendi Koti Rupayala Viluvaina Aastula Documentlu Swadhinam Chesukunnaru Gatamlo Kuda Itadi Nivasampai ACB Adhikarulu Dadi Chesaru Tajaga Marosari Dadulu Nirvahincharu Ee Dadullo ACB DSP Tho Patu Maroka Naluguru Adhikarulu Palgonnaru Tirumala Tirupati Devasthanam Kalyanakattalo Mestriga Panijastuna Thangavelu Intlo Bhariga Bangaram Astula Patralani Swadhinam Chesukundi ACB Ee Udayam Nunche Thangavelu Intito Patu Atadi Bandhulaku Chendina Yeduguri Illallo Sodalu Sagutunnayi Gatamlo Kuda Itadi Nivasampai ACB Dadi Chesindi Deeniki Sambandhinchi Marina Updates Maa Pratinidhi Damodar Andistaru TTD ఉద్యోగి కళ్యాణకట్టలో మేస్త్రిగా పనిచేస్తున్న తంగవేలు ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు అతనితో పాటు అతని బంధువులకు సంబంధించి సుమారు 7 మంది పిల్లలు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఏసీబీ డిఎస్పి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ సార్ ఇప్పటి నుంచి దాడులు మొదలుపెట్టారు ఎన్ని ఎంత మీకు ఇప్పటివరకు ఏమేమి లభ్యం మేము ఈరోజు తెల్లవారుజామునే రైడ్స్ అనేవి చేస్తున్నాం ఇతను కళ్యాణకట్టలో తిరుమలలో కళ్యాణకట్టలో పనిచేస్తున్నాడు ఈయనకు సంబంధించి ఈయన ఇల్లు కాకుండా ఈయనకు సంబంధించి బంధుమిత్రులు మొత్తం 6 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేయటం జరుగుతూ ఉంది అయితే ఈయనకు సంబంధించినటువంటి మేము ఏప్రిల్ నెల 25వ తేదీన ఈ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన టీటీడీ ఎంప్లాయీ ఇంటిలో డిస్ప్రపోర్షనట్ అసెట్స్ కేసు రిజిస్టర్ చేసి సెర్చ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సెర్చెస్లో భాగంగా బంగారుపాలెం తంగవేలు గారు ఈ ఇంటిని కూడా ఏప్రిల్ 25వ తేదీన సెర్చ్ చేయడం జరిగింది అప్పుడు సెర్చ్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అదేవిధంగా కొంత బంగారం కూడా ఆ రోజు గుర్తించడం జరిగింది డాక్యుమెంట్స్ అయితే సీజ్ చేశాము అప్పుడు ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసినప్పుడు మనకి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనేవి తేలింది మళ్ళా కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్స్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఎంత డిస్ప్రపోర్షనేట్ అనేటువంటిది మేము ఖచ్చితంగా చెప్పలేం అయితే మేము ప్రాథమిక అంచనా ప్రకారం గవర్నమెంట్ వాల్యూ అయితే 1.2 కోట్ల దాకా ఉంది మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అనేటువంటిది కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాం సార్ ఇంకోటి మన నరేందర్ రెడ్డి అదేవిధంగా మోహన్ రెడ్డిలలో దాడి చేసినప్పుడు ఇతని ఇంట్లో కూడా దాడి చేస్తారు అంటే వారిద్దరికి సంబంధించిన కేసులు ఇతను కూడా ఏదైనా ముగ్గురు కలిసి ఏదైనా చేస్తారని భావిస్తున్నాం మేము ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా వీళ్ళ దగ్గర ఉన్నాయా అనేటువంటిది వెరిఫై చేయడానికి మేము రైడ్ చేయడం జరిగింది అయితే ఈయనకు సంబంధించి డాక్యుమెంట్స్ ఎక్కువ మొత్తంలో దొరకటం వల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ ఈరోజు రావటం మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ దాడుల్లో మీతో పాటు పాల్గొంచు నేను తర్వాత నెల్లూరు డిఎస్పి ఆయన ఇన్స్పెక్టర్ అదేవిధంగా కడప డిఎస్పి గారు వాళ్ళ ఇన్స్పెక్టర్ అనంతపురం డిఎస్పి వాళ్ళ ఇన్స్పెక్టర్ రైడ్లో పాల్గొన్నారు నలుగురు డిఎస్పీలతో పాటు ముఖ్యంగా తిరుపతి డిఎస్పి తిరుపతి ఏసీబీ డిఎస్పి నేతృత్వంలో మో నెల్లూరు అనంతపురం కడపకు సంబంధించిన ఏసీబీ కార్యాలయాల డిఎస్పీలు అదేవిధంగా సర్కిల్ సిఐలు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు సుమారు 1.25 కోట్ల విలువైన డాక్యుమెంట్లు ఇక్కడ లభ్యమైనట్లు మీరు చెప్తున్నారు ఏసీబీ అధికారుల విచారణలో అసలు ఆ డాక్యుమెంట్ల మీద ఎటువంటి రుణాలు కూడా తీసుకోకుండా ఇతను నివాస గృహాలు కట్టుకున్నాడన్న దాని మీదనే పూర్తి స్థాయిలో అనుమానం రావడంతో మరోసారి ఈరోజు ఉదయం నుంచి వీరికి సంబంధించిన 6 మంది ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నామని ఈ దాడుల్లో పెద్ద ఎత్తున వీరికి డాక్యుమెంట్లు కూడా దొరికినట్లు మనకు తెలుస్తుంది మొత్తం మీద ఇది ఒకే టీటీడీకి సంబంధించి ఈ మధ్య కాలంలో తరచుగా ఇప్పటి వరకు సుమారు 4 సార్లు ఏసీబీ అధికారులు ఈ సంవత్సర కాలంలో 4 నలుగురు అధికారుల ఇళ్ల మీద ఏసీబీ అధికారులు 4 దఫాలుగా అధికారులు ఏసీబీ దాడులు నిర్వహించారు ఈ నేతృత్వంలో ఒకే ఉద్యోగంతో 2వసారి దాడులు నిర్వహించడం గమనార్హం దీని మీద పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఈ విషయం పైన పూర్తిగా సీరియస్గా ఉండి అక్రమార్కులపై చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు వీరు అంటున్నారు కెమెరా పర్సన్ చెంచైతో దామోదర్ ఎన్టీవీ తిరుపతి నుంచి